ఈరోజు అంశం ఏంటంటే కాలింగ్ ఫర్ లైఫ్. చెప్పండి, కాలింగ్ ఫర్ లైఫ్. మన జీవితం కొరకు ఒక పిలుపు, మన జీవిత పిలుపు. చాలామందికి ఈ భూమిలో పుడతారు కానీ ఎందుకు పుట్టారని తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నారో తెలియదు, ఏమవుతుందని వారికి తెలియదండి. బైబిల్ గ్రంథంలో దేవుడు మనల్ని సృష్టించక ముందే దేవుడు ఒక ప్రణాళికతో మనల్ని సృష్టించాడంట. మన దేవుడు ఎంత పెద్దోడని ఒకసారి గ్లాన్స్ చేద్దామా? ఒకసారి ఆలోచించి చూడండి. మన యొక్క చర్చ్ ఉంది కదా, చర్చిని ఒక ఎయిర్టెల్ టవరు లేకుంటే పెద్ద టవర్ మీదకి ఎక్కి చూస్తే ఎంత చిన్నగా ఉంటుంది, కుచిన్నగా ఉంటుంది. ఓ కొండ మీదకి ఎక్కి మనము చర్చిని చూస్తే ఎంత ఉంటుంది, ఇంకా చిన్నగా ఉంటుంది. ఒకవేళ ప్లెయిన్లో వెళ్ళి మనం చూస్తే మన చర్చి కనిపిస్తుందా? కనిపిస్తుందా అండి? కనిపించదు కదా. పోనీ శాటిలైట్లకి వెళ్ళి లేకపోతే మన శాటిలైట్ వచ్చి ఫోటో తీయమంటే ఆ ఫోటోలో మన ఇండియాలో మన చర్చి కనిపిస్తుందా? కనిపించదు. స్పేస్ షిప్కి వెళ్ళాం అనుకుందాం. స్పేస్ షిప్కి మీరు నేను వెళ్ళాను, స్పేస్ షిప్ నుంచి ఇదిగో ఇది మన్నా జూబ్లీ చర్చిని చూపించగలమా? లేదు. మూన్కి వెళ్ళి ఇండియాలో మన చర్చి కనిపిస్తుందా? లేదు కదా. మన గ్యాలక్సీ, మిల్కీవే గ్యాలక్సీని ఆండ్రోమెడా గ్యాలక్సీని చాలా చూసి అయ్య బాబో ఇది మన దేశం, ఇదిగో మన్నా జూబ్లీ చర్చిని కనిపిస్తుందా? ఆలోచించి చూడండి. గ్యాలక్సీస్ పైన గ్యాలక్సీస్ దాటుకుంటూ వస్తే దేవుని సింహాసనం ఉంటుందండి. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు. బాగా ఆలోచించి చూడండి. అంత పెద్ద దేవుడు ఆయన అంటున్నాడు, నీవు తల్లి గర్భములో రూపించబడకముందే నేను నిన్ను ఎరిగి తిని, నేను పేరు పెట్టి నిన్ను నేను పిలిచి తిని. అసలు మనకి వర్ది అన్నా మనము? ఆర్ వి వర్ది? అసలు భూమిలో మనకు కనిపించిన వాళ్ళమి, చర్చే కనిపించట్లేదు, మన రాష్ట్రమే కనిపించదు. ఇంకొంత దూరం వెళ్ళిపోతే, ఇంకా కొంత దూరం వెళ్ళిపోతే మన ప్లానెటే కనిపించదు. అలాంటి ఒక గొప్ప దేవుడు అంటున్నాడు, నీ తల్లి గర్భములో రూపించబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. అది మాత్రం కాదు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను అంటున్నాడు. అంటే అమ్మ నాన్న కలవకముందు, అమ్మ నాన్న వారిద్దరు దగ్గరికి రాకముందు, అమ్మ నాన్నకి పెళ్ళి కాకముందు, అమ్మ నాన్న పుట్టకముందు, వారి బిడ్డలు పుట్టకముందు, వారికి తల్లిదండ్రులు పుట్టకముందు, వారి తల్లిదండ్రులు పుట్టకముందు, యుగ సమాప్తి రాకము అంటే భూమి పునాది వేయకముందే దేవుడు నిన్ను ఆయన ఎరిగి ఉన్నాడండి. హల్లెలూయా చెప్పురే. హల్లెలూయా. యుర్ నాట్ ఎన్ యాక్సిడెంట్. ఈ లోకంలో ఒక యాక్సిడెంట్గా పుట్టిన వ్యక్తి కాదు. దేవుడు నీ పట్ల మీ పట్ల ఒక ప్రణాళికని కలిగి ఉన్నాడు. హీ హ్యాస్ అ పర్పస్ ఫర్ యువర్ లైఫ్, హీ హ్యాస్ అ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్, హీ హ్యాస్ అ కాలింగ్ ఫర్ యువర్ లైఫ్. చూడండి, యిర్మీయా గ్రంథం 29:11 చదివినట్లయితే ఇక్కడ ఇలా రాయబడింది, ఫర్ ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ డిక్లేర్స్ ద లార్డ్, ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ అండ్ నాట్ టు హార్మ్ యూ, ప్లాన్స్ టు గివ్ యూ ద హోప్ అండ్ ద ఫ్యూచర్. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు చూసారా? సైనికుల యొక్క అధిపతి అయిన యెహోవా సెలవిస్తున్నాడు. ఏంటంటున్నాడు, నీ గురించి నేను ఉంచిన ఉద్దేశములు నేను ఎరిగి ఉన్నాను. మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాను, గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాను. నీ పట్ల, నీ భవిష్యత్తు పట్ల నాకు పెద్ద ఉద్దేశాలు ఉన్నాయని చెప్పి యిర్మీయా ప్రవక్త అంటే అసలు గోలగోళ ఏడతా ఉంటాడు ఈయన ఎప్పుడు. ఈ ప్రవక్త ద్వారా దేవుడు మనకి ఒక వాగ్దానం ఇస్తున్నాడు, దేర్ ఇస్ అ పర్పస్ ఫర్ యువర్ లైఫ్ అండ్ దేర్ ఇస్ అ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. హల్లెలూయా. దేవుడు ఆయన మనల్ని పిలుస్తున్నాడంట. చూడండి, యు హ్యావ్ టు రికగ్నైజ్ వాట్ ఈస్ యువర్ కాలింగ్, యు హ్యావ్ టు రికగ్నైజ్ వాట్ ఈస్ ద ప్లాన్ అండ్ ద పర్పస్ ఫర్ యువర్ లైఫ్. అది చాలా ఇంపార్టెంట్ అండి. దేవుని యొక్క ఉద్దేశము, ప్రణాళిక, దేవుని పిలుపు మీ జీవితం పట్ల ఏమై ఉందని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి.